ఎందుకని ఎప్పుడు కూడా మంచి వాళ్ళకే చెడు జరుగుతూ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు అవునా మీరు ఎప్పుడైనా గొంగళి పురుగును చూసారా దానంతటదే దాన్ని పట్టుగూడులో బంధించుకుంటూ ఉంటుంది దానికి ఎంత బాధ కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి దాని శరీరం మొత్తం మరో కొత్త రూపం దాల్చినట్లవుతుంది అది ఎంతో ఉత్కంఠమైన పరివర్తన చూసేవారనుకుంటారు పాపం ఈ గొంగళి పురుగు పూర్వజన్మలో ఏం పాపం చేసుంటుందో అని దానికి ఎంత కష్టం కలుగుతుందో అని కానీ నిజం చెప్పాలంటే దానికి ఇది ఒక ప్రక్రియ రంగురంగుల అందమైన సీతాకొక్కచిలుకగా మారే ప్రక్రియ మనుషుల్లో కూడా అంతే దేన్నైతే మనుషులు కష్టమనుకుంటారో నిజానికి అది వారికి ఒక పరివర్తన సమయం అన్నట్లు అర్థమైందనుకుంటా విజయానికి అలాగే అపజయానికి మధ్య ఉండే ఒక సన్నని గీతే విశ్వాసం ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని కోల్పోకండి మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలరు ధైర్యంగా ఉండండి ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి కోరుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు దాని గురించి ప్రయత్న లోపం లేకుండా పని చేయడం కూడా తెలియాలి ఎవరి మీద అంత నమ్మకాన్ని పెట్టుకోకు ఎవరి జీవితాల వల్లవి వీళ్ళు అది చేస్తారు వాళ్ళు ఇది చేస్తారని ఎప్పుడూ అనుకోకు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది అవసరాలకు వాడుకునే వారికి బలి కాకుండా ఉండటమే నూరేళ్ళ ఆయుష్ కదంటారా వాదించేదేదో జ్ఞానులతో వాదించు కనీసం జ్ఞానమైన వస్తుంది మూర్ఖులతో వాదించకు ఉన్న విజ్ఞతను కూడా కోల్పోతావు జీవితంలో ప్రేమని నిలబెట్టుకోవాలనే ఆలోచన అలాగే తపన ఇద్దరి వైపు నుండి ఉంటే ఆ ప్రేమ ఎప్పటికీ కూడా విడిపోదు గుర్తుంచుకోండి జీవితంలో కన్నీళ్లను తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు కానీ కన్నీళ్లను తెప్పించేవారు మాత్రం ఉండకూడదు న్యాయమైన గెలుపుకే అడుగడుగున ఆటంకాలు అలాగే ఘోరమైన అవమానాలు ఎదురవుతూ ఉంటాయి వాటిని తట్టుకొని నిలబడగలిగే గుండె ధైర్యం ఉన్నవారికే శాశ్వతమైన వెలుగుల పంట పండుతుంది లోహపు బిందెకు ఉన్న అనవసరమైన ఎత్తు వంపులను నైపుణ్యంతో తొలగించవచ్చు అదే మట్టి కుండకు ఉన్న అనవసరమైన ఎత్తు వంపులను సరిచేయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది అవునా అందుకే ఎప్పుడూ కూడా మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి అందరినీ మార్చాలనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది గుర్తుంచుకోండి ఎవరూ చూడట్లేదని తప్పు చేయకు అలాగే అందరూ చేస్తున్నారని అప్పు చేయకు ఈ రెండు కూడా సమాజంలో దాగనివి గుర్తుంచుకో నీ ఆవేశం వల్ల ఇప్పటి వరకు కోల్పోయిందే కాని సాధించింది ఏమీ లేదు ప్రయత్నించి చూడు ఆవేశం కన్నా ఆలోచన ఎంతో గొప్పది నీకు మంచి రోజులు రావాలి అంటే
చెడు రోజులతో పోరాడాలి. అర్థమైందనుకుంటా. జీవితంలో బయట ఏర్పడే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్లే మనం ఓడిపోతూ ఉంటాం. గుర్తించండి, నీ జీవితంలో ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా? నీ ముఖానికి ఉన్న అందమా? నీతో ఉన్న ఈ అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకు ఎలా శాశ్వతమవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగానే భూగర్భంలోకి వెళ్ళిపోతావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే అత్యంత కఠినమైన జీవిత సత్యం. ఎవరు ఎంత హేళన చేసినా కూడా తొందరపడకు. హేళన చేసిన వారితోనే కిరీటం పెట్టించే సత్తా ఒక కాలానికి మాత్రమే ఉంటుంది. ఓర్పుతో ఉండు, విశ్వాసాన్ని కోల్పోకు. చెయ్యబోయే పని గురించి తెలుసుకోవడమే వివేకం. ఎలా చెయ్యాలో తెలుసుకోవడమే నైపుణ్యం. తెలుసుకున్న దాన్ని పూర్తి చేయడమే సామర్థ్యం. చాలా తొందరగా కోపాన్ని తెచ్చుకోకండి, ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసులోనే ఎక్కువగా ఉంటుంది. ఎలుక రాతి విగ్రహంగా ఉంటే దాన్ని పూజిస్తారు, ప్రాణాలతో ఉంటే కొట్టి తరిమేస్తారు. అదేవిధంగా పాము రాతి విగ్రహంగా ఉంటే పాలు పోస్తూ ఉంటారు, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తారు. తల్లిదండ్రులను మరణించాక దండలు వేసి దండం పెడుతూ ఉంటారు, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన వారికి భుజం అందిస్తూ ఉంటారు, బ్రతికున్న వారికి చేయితనివ్వరు. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్న మీరు మనిషిలో మానవత్వాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? జీవం లేని వాటిపై ఉన్న భక్తి ఎందుకని ప్రాణం ఉన్న వాటిపై ఉండటం లేదు? కాస్త ఆలోచించండి. నీ జీవితంలో ఇప్పటి వరకు గాలిలో మేడలు కట్టి ఉంటే విచారించాల్సింది ఏమీ లేదు, వాటిని అలాగే ఉండనివ్వు. కానీ ఇప్పటికైనా సరే వాటి కింద పునాదులను నిర్మించడం మొదలుపెట్టు. ఇతరుల జీవితాలతో నిన్ను నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోకు. నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది? అర్థమైందనుకుంటా. ఎవరికోసం నిన్ను నువ్వు మార్చుకోవలసిన అవసరం ముమ్మాటికి లేదు. కానీ నీకోసం అన్నిటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోక. ఓదార్పు ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు. సహాయం విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. ఇందులో ఉన్న ప్రతి సూక్తిలో లీనమవ్వండి, ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి, అలాగే ప్రతి అర్థాన్ని జీర్ణం చేసుకోండి. మీ జీవితంలో కొత్త మార్పుని చేర్చుకోండి, పాత గాయాలను మార్చుకోండి. ఇక నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.